దసరా ఫీవర్ లో టాలీవుడ్ మునిగిపోయింది. సెలబ్రిటీలు, స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 92 కోట్లు వసూలు చేసి 100 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న మేకర్స్ మాస్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు టైం ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 5న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ధూమ్ ధామ్ గా దావత్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా అవుట్పుట్ ఇంత గొప్పగా రావటానికి అన్ని డిపార్ట్మెంట్స్ కారణమైన కెప్టెన్ ఆఫ్ ది షిప్ మాత్రం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదల. శ్రీకాంత్ టేకింగ్ కు ఫిదా అవుతున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి అడుగు పెట్టడంతో ఖుషి అయిన ప్రొడ్యూసర్ సుధాకర్ చెర్కూరి డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు. 80 లక్షలు విలువ చేసే ఒక లగ్జరీ కార్ బహుమతిగా ఇచ్చాడు. అంతేకాక దసరా విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న ఆయన ఈ సినిమాకు పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ అందరికీ బహుమతులు ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. దసరా చిత్రంలో నాని, కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ కూడా ఫిదా అవుతోంది. ఈ సినిమా చూసిన మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్లు సైతం సోషల్ మీడియా వేదికగా దసరా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు మొదటి సినిమానే పాన్ ఇండియాగా తెరకెక్కించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ శ్రీకాంత్ కు ఇండస్ట్రీలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తన దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే శ్రీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని క్యూరియాసిటీ నెలకొంది.